ईपीसी संगठन ओनर की नमस्कार अलागे रेणु हास्पिटल ग्रूप चेयरमैन सर की नमस्कार अलागे हैदराबाद जाफर सर अलागे शिवराज गारु नमस्कार अच्छे वेंकटरेड्डी गारु असोसिएट मन संघम को सर हास्पिटल मोना कार्य प्रवेश रोजना आये अंत बागे सर हास्पिटल उड़ा मन कोसम एंकंटे मनंदर रेस्पेक्ट उ मनंदर उ मन संघ को मुझे मन में चोपाल अभी सर एवरना अंदर कल मैं संघ मुझे अकस्मात मरण जी वारी आत्म शांति कल मनमंदर रूम निमशाल मौन पाटे मन तो आरंभ का बट्टी दयचे अंदर निबड़ी रूम निमशाल मौन पाटी को जिला महासभा कैलेंडर आविष्करण को मुख्य अतिथु रिनोवा हॉस्पिटल सीएमडी गारु मरियु चेयरमैन डॉक्टर श्रीधर गारु आह्वानानि मल्लिंची वच्चिनंदुकु प्रत्येकमैन धन्यवादालु तेलुपुकुंटू अदे विधंगा होप मल्टी स्पेशालिटी हॉस्पिटल एमडी गारु न्यूरो सर्जन डॉक्टर कृष्णमूर्ति गारु మా ఆహ్వానాన్ని జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శుల ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సంఘం తరపున నా తరపున ప్రత్యేకమైన శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిగతా హాస్పిటల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికి మరియు మా సంఘానికి ప్రతి సంవత్సరం సహకరిస్తున్న డాక్టర్ బాలాజీ కార్డియాలజిస్ట్ సార్ గారికి అదే విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మాతోటి చేదోడు వాదోడుగా ఉండుకుంటూ అన్ని హాస్పిటల్స్ సర్వీసెస్ విభాగాన్ని తెలియపరుచుకుంటూ ప్రాధాన్యమైన ఆర్ఎంపిలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్న రినోవా హాస్పిటల్ సీఈఓ వెంకటేష్ గారికి సంఘం తరపున అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం సంగారెడ్డి జిల్లా కార్యవర్గం నూతన కార్యవర్గం అదే విధంగా జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అదే విధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు జిల్లా కార్యదర్శి సతీష్ గారు జిల్లా కన్వీనర్ గొప్పగా ఈ అవకాశాన్ని ఇదంతా ఆర్గనైజ్ చేసి బాలకృష్ణ గారికి చేదోడు వాదోడుగా ఉన్న లల్లు సింగ్ గారికి నర్సిరెడ్డి గారికి సతీష్ గారికి ఇంకో సతీష్ గారికి అదే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘానికి ఈ సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య ప్రధాన పాత్ర పోషించిన మరి మహేష్ గారికి అదే కృష్ణమాచారి గారికి మిగిలిన దిలీప్ కుమార్ గారికి మిగిలిన అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. థాంక్యూ. మొదటిగా వెంకటరెడ్డి గారికి సభలో ఉన్న స్టేజ్ పైన మిగతా అందరికీ అండ్ సభలో ఉన్న ఆర్మీ డాక్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బేసిక్ ఏంటంటే రెనోవా హాస్పిటల్స్ 2018 లో స్టార్ట్ చేసాము. త్రీ వర్టికల్స్ లో పనిచేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. ఒకటి ఏమో మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ, రెండోది క్యాన్సర్, మూడోది ఫర్టిలిటీ. మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ స్పేస్ లో 4 హాస్పిటల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సనత్ నగర్, కొంపల్లి, లంగరౌజ్ అండ్ పంజాబ్స్. ఈ స్పేస్ ఎందుకు అనుకున్నాం అంటే మనకి హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ బందరేజ్ లో కానీ గచ్చిబౌలిలో కానీ లొకేట్ అవడం వలన పెరిఫరీస్ లో ఉన్న వాళ్ళకి వీటిని యాక్సెస్ చేయడము ఒక మనకి ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్స్ లో ఇబ్బంది అవడమే కాకుండా ఈవెన్ కమర్షియల్లీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఒక రీజనబుల్ రేట్స్ లో కార్పొరేట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ స్పేస్ లో ఈ 4 హాస్పిటల్ స్టార్ట్ చేశాము. క్యాన్సర్ ఎందుకు అంటే నేను 2002 నుంచి 2018 వరకు క్యాన్సర్ లో పనిచేశాను. నేను బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కి సిఓగా పనిచేశాను.
ఒమేగా హాస్పిటల్స్ కి నేను ఫౌండర్ సీఈఓ. సో అక్కడ 8 ఇయర్స్ పనిచేశాను. సో ఈ ఈ జబ్ అనేది ఎలా గ్రో అవుతుంది, ఎంత డేంజరస్ గా గ్రో అవుతుంది అనేది నేను గత 18 ఏళ్ళుగా చూశాను. కాబట్టి ఈ స్పేస్ లో హైదరాబాద్ తెలంగాణనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో మంచి పని చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ హాస్పిటల్ మాది కార్ఖానాలో స్టార్ట్ చేశాము. రెండవది దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ వింగ్ పెడుతున్నాం హైదరాబాద్ లో. ఇది కాకుండా జైపూర్ లో 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాము. ఇంకొక 6 ప్రాజెక్ట్స్ ఖమ్మము అలహాబాద్ ఇట్లా ఇంకొక 6 ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయండి. మూడోది ఫర్టిలిటీ ఎందుకు ఎన్నుకున్నామంటే మనందరికి పేరెంట్ అవ్వడం అనేది ఎంత మధురమైన అనుభూతో తెలుసు. దాన్ని ఈ లైఫ్ స్టైల్ మూలంగా చాలా మంది అనుభవించలేకపోతున్నారు. సో దాంట్లో కూడా మనం ఒక మంచి పని చేయాలి, ఆడపిల్లలు ఉన్నారు అన్న ఉద్దేశంతో ఫర్టిలిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వెంకటరెడ్డి గారు మాకు ఎస్పెషల్లీ హైదరాబాద్ ఉన్న సెంటర్స్ కి హెల్ప్ చేస్తానని చెప్పారు. మీ అందరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఆర్ఎంపి వ్యవస్థ అనేది హెల్త్ కేర్ వ్యవస్థలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యవస్థ అండి. ఇది నేను అందరి ముందు కూడా చెప్తాను, మీ ముందనే కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ క్రియేట్ చేసినా, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ క్రియేట్ చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టిల్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. వీళ్ళందరికీ ఏంటంటే కేవలం మెడికల్ యాంగిల్ లోనే కాకుండా ఒక సైకలాజికల్ యాంగిల్ లో కూడా మీరందరూ ఏనుగంత బలం ఇస్తారు. మేము ఎన్ని పెద్ద హాస్పిటల్స్ ఇక్కడ కట్టినా కానీ మీరు అక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళమంటే ఆ హాస్పిటల్కి వస్తారు, అంత నమ్మకం మీద ఉంటుంది. దట్ ఈస్ అ సైకలాజికల్ సపోర్ట్ యువర్ గివింగ్ అపార్ట్ ఫ్రమ్ మెడికల్ సపోర్ట్. సో ఈ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసు. కానీ రీసెంట్ గా నేను అర్థం చేసుకుంది ఏంటంటే మేము కమర్షియల్ సర్వే అవ్వడం కూడా మేము చాలా ఇంపార్టెంట్ అది. నేను రీసెంట్ గా ఎందుకంటున్నానంటే 2002లో మేము బస్తారకం పెట్టినప్పుడు హైదరాబాద్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఎన్ని బెడ్స్ ఫిల్ చేసినా, ఎన్ని ఎక్విప్మెంట్ స్టార్ట్ చేసినా పేషెంట్ వస్తూనే ఉన్నారు మా దగ్గరికి. అలాగే 2010లో ఒమేగా పెట్టినప్పుడు కంపల్సరీ చెకప్ లేదు. దానివల్ల అక్కడ మాకు ఎప్పుడు బిజినెస్ సైకిల్ లో ఇబ్బంది కలిగింది. కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో రెండవ స్టార్ట్ చేశాక మాకు అర్థమైంది ఏంటంటే మీ అందరి సపోర్ట్ లేకుండా రన్ చేయడం కష్టము. కాబట్టి ఏదన్నా ఇంకా ఫర్దర్ గా ఎనీథింగ్ ఇస్ దట్ నేను మా సీఈఓ వెంకట్ గారు ఉన్నారండి, వీల్ బి ఇన్ టచ్. థ్యాంక్ యూ సో మచ్.